వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నెదర్లాండ్స్ లో తెలుగు వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈ రోజు ఈ వీడియో నేను ఆల్రెడీ చెప్పాను కదండి ఈ రోజు ఇన్ఫర్మేటివ్ వీడియో చేస్తానని చెప్పేసి ఈ రోజు వీడియో ఏంటి అంటే ట్రాన్స్పోర్ట్ కి చాలా బాగా యూజ్ అయ్యి ఓవి చిప్ కార్డ్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం ఇదేంటి అంటే మేము పిల్లల్ని డ్రాప్ అప్ మేము బస్ లో చేయాలన్నమాట అందువలన మేము చాలా వరకు రీసెర్చ్ చేసాము మేము అంటే బస్ పాస్ తీసుకోవాలి అని చెప్పేసి చేసాం అనమాట అవి చేసినప్పుడు మాకు చాలా విషయాలు తెలిసాయి ఆ విషయాల్ని నేను మీతో షేర్ చేసుకుంటే మీలో కూడా ఎవరైనా స్టూడెంట్స్ ఉంటారు కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు లేదు అంటే మా లాగా పికప్ డ్రాపింగ్ కి వెళ్లే వాళ్ళు ఉంటారు కదా వీళ్ళందరికీ యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియోని నేను చేస్తున్నాను నెదర్లాండ్స్ లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చాలా బాగుంటుందండి చాలా ఎక్కువగా కూడా యూజ్ చేస్తూ ఉంటారు బస్సెస్ కానీ ట్రామ్స్ కానీ ట్రైన్స్ కానీ ఇలా అనమాట లోకల్ గా తిరిగే వాటిని ట్రామ్స్ అంటారు అలానే సిటీ టు సిటీ మన వెళ్ళాలి అనుకుంటే వాటిని ట్రామ్స్ వాటిని ట్రైన్స్ అని అంటారు నా వీడియోస్ ని రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉన్న వాళ్ళైతే ఇక్కడ ట్రామ్స్ ట్రైన్స్ ఎలా ఉంటాయి అనేది మేము ట్రైన్ ఎక్కినప్పుడు ట్రామ్ ఎక్కినప్పుడు అలా చూపిస్తూనే ఉంటాము అలానే ఇక్కడ బస్సెస్ కూడా బాగుంటాయండి బస్ సర్వీస్ కూడా చాలా బాగుంటుంది తర్వాత ఈ ట్రాన్స్పోర్ట్ లో మనకి ఎక్కువగా యూజ్ అయ్యేది ఏంటి అంటే ఓవీ చిప్ కార్డ్ అండి ఆ ఓవీ చిప్ కార్డ్ అనేది ఏంటి అంటే ఎనోనమస్ కార్డు ఉంటుంది అలానే పర్సనల్ కార్డు కూడా ఉంటుంది అనమాట ఇవేంటి అంటే ఒక కార్డ్ ఉంటుంది అనమాట అది మనం బస్ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు మనం ట్యాప్ చేయాలి అలా ట్యాప్ చేస్తే మనకి ఈ స్టేషన్ నుంచి ఆ స్టేషన్ వరకు ఎంత అవుతుంది అనేది ఆ మనీని అది డిడెక్ట్ చేసుకుంటూ ఉంటుంది అనమాట మన కార్డ్ లో మనం టాప్ అప్ చేసుకుంటూ ఉండాలి ఈ ఎనానమస్ కార్డ్ అలానే పర్సనల్ కార్డ్ కి డిఫరెన్సెస్ ఏంటి అంటే ఎనానమస్ కార్డ్ కి ఏంటంటే ఇప్పుడు మంత్లీ పాసెస్ గాని వన్ ఇయర్ పాసెస్ గానీ ఇలాంటివి ఏవి కూడా యాడ్ చేయలేం అనమాట అదే పర్సనల్ కార్డ్ అయితే మనం యాడ్ చేసుకోవచ్చు అలానే ఎనానమస్ కార్డ్లో ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి కార్డ్లో ఉన్న వాల్యూ ప్రతిసారి చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట అంటే ఒకవేళ టాప్ అప్ అయిపోయింది అనుకోండి ఎక్కడ కావాలంటే అక్కడ టాప్ అప్ చేసుకోవడానికి ఉండదు అనమాట అంటే బస్సెస్లో గాని అలా అవ్వదు మనం స్టేషన్కి వెళ్ళి చేయించుకుంటూ ఉండాలి అదే పర్సనల్ కార్డ్స్ అంటే ఏంటి అంటే మన ఫోటో ఉంటుంది అలానే మన డేట్ ఆఫ్ బర్త్ మన డీటెయిల్స్ అన్ని కూడా అన్నమాట తర్వాత పర్సనల్ కార్డ్స్ లో ఏంటి అంటే మనం పాసెస్ ని యాడ్ చేసుకోవచ్చు మంత్లీ పాస్ ఇయర్లీ పాస్ అలా మనం ప్రతి పాస్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా పర్సనల్ కార్డ్ లో ఏంటి అంటే మనం ఆటోమేటిక్ గా టాప్ అప్ అయ్యే సెట్టింగ్ అనేది మనం పెట్టుకోవచ్చు అనమాట అంటే మనం ప్రతిసారి స్టేషన్ వెతుక్కుని టాప్ అప్ చేయించుకోవాలి ఇలాంటి ప్రాబ్లం అనేది ఉండదు అనమాట పర్సనల్ కార్డ్స్ అయితే ఇంకా ఇప్పటి వరకు ఇన్ఫర్మేషన్ అయితే నేను నార్మల్ గా చెప్పేశాను కదండి ఇప్పుడు ఒక్కసారి నేను స్క్రీన్ మీద చూపిస్తాను అనమాట అప్పుడు ఇంకొంచెం డీటెయిల్ గా అర్థం అవుతుంది కదా అంటే ఏ ఏ వెబ్సైట్స్ లో మనం చెక్ చేసుకోవాలి ఎలా కార్డ్ తీసుకోవాలి ఎలా టాప్ అప్ చేసుకోవాలి ఇలాంటివన్నీ కూడా నేను స్క్రీన్ మీద చూపిస్తూ నేను డిస్కస్ చేస్తాను మీతో జనరల్గా ఇక్కడ ట్రాన్స్పోర్ట్ కంపెనీస్ ఎక్కువగానే ఉంటాయి అందులో ఎక్కువగా చెక్ చేసేది హెచ్డిఎం వెబ్సైట్ అండి ఈ హెచ్డిఎం వెబ్సైట్ ఏంటి అంటే ట్రామ్స్కి బస్సెస్కి ఎక్కువగా యూజ్ అవుతుంది ఏదైనా ఇన్ఫర్మేషన్ చెక్ చేయాలి అంటే ఈ వెబ్సైట్కి వెళ్తూ ఉంటారు అలానే మనం ట్రైన్స్ గురించి చెక్ చేయాలి అంటే ఎన్ఎస్ వెబ్సైట్ అలానే మనం హెచ్డిఎం యాప్ని డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే అది మనకి హ్యాండీగా ఉంటుంది ఏదైనా ఇన్ఫర్మేషన్ చేయాలి చిడ్ ఎలా కొనుక్కోవాలి దాన్ని ఎలా అప్ చేసుకోవాలి దాని ఇన్ఫర్మేషన్ అంతా కూడా చాలా క్లియర్గా ఉంటుంది ఇలా మనం వెబ్సైట్లోకి వెళ్ళి ఈ పర్చేజ్ ఆప్షన్ చూస్తే అందులో మనకి ఎనానమస్ కార్డు అలానే పర్సనల్ ఓవి చిప్ కార్డ్ కూడా ఉంటాయి ఇవి వాటి ప్రైజెస్ అదంతా కూడా ఉంటుందనమాట ఓవి చిప్ కార్డ్ జనరల్గా సెవెన్ యూరోస్ ఫిఫ్టీ సెన్స్ ఉంటుంది ఇంకా ఈ ఓవి చిప్ కార్డ్స్ని ఇలా ఆన్లైన్ కాకుండా ఇంకా ఎక్కడ మనం కొనుక్కోవచ్చు అంటే కొన్ని సూపర్ మార్కెట్స్లో ఉంటాయండి అలానే బ్రూనా ప్రైమేరా ఇలా ఇలాంటి షాప్స్లో కూడా ఉంటాయి అలానే మన దగ్గరలో ఉన్న రీటైలర్ షాప్స్లో కూడా మనం వెతకొచ్చు అనమాట ఇలా మనం ఓవి చిప్ కార్డ్స్ ఆన్లైన్లో కానీ లేదు అంటే ఇలా సూపర్ మార్కెట్స్లో వెళ్ళి అలా మనం తీసుకున్న తర్వాత మనం దానికి మంత్లీ పాసెస్ని యాడ్ చేయాలి అంటే మాత్రం పర్సనల్ కార్డ్స్ తీసుకోవాలి అలా మంత్లీ పాసెస్ తీసుకున్న పర్సనల్ కార్డ్కి ఆటో టాపప్ ఆన్లైన్లో లింక్అప్ చేసిన వాటిని పికప్ ఆర్డర్ చేయాలి లేకపోతే అది వ్యాలిడ్ కాదు పికప్ ఆర్డర్ అంటే ఓవీ చిప్ కార్డ్ మెషిన్ దగ్గర మన ఓవీ చిప్ కార్డ్ ట్యాప్ చేస్తే అది పికప్ ఆర్డర్ ఆప్షన్ వస్తుంది అది క్లిక్ చేస్తే అప్పుడు మన ఓవీ చిప్ కార్డ్కి లోడ్ అవుతుంది అవుతుందనమాట ఆన్లైన్లో మనం మంత్లీ పాసెస్ తీసుకుంటే మాత్రం ఇలా పికప్ ఆర్డర్ అనేది చెయ్యాలి అదే మనం స్టేషన్కి వెళ్ళి మంత్లీ పాసెస్ తీసుకుంటే మాత్రం అవసరం లేదు వాళ్ళు అన్నీ చేసేసే మనకి కార్డ్ ఇస్తారు కొత్తగా మంత్లీ పాసెస్ తీసుకునే వాళ్ళకి ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుందండి అందుకోసం అని చెప్పేసి ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తుంది ఓవి చిప్కార్ట్ వెబ్సైట్ అండి జనరల్గా మనకి హెచ్డిఎం వెబ్సైట్లోనే ఓవి హోవి చిప్కార్ట్ గురించి ఆప్షన్ కూడా ఉంటుంది మనం అక్కడ క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఇలాగా ఓవి చిప్కార్ట్ వెబ్సైట్కి వెళ్తుంది ఇందులో మనం బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు అలానే మన ట్రావెల్ హిస్టరీ కూడా ఉంటుందన్నమాట మనం రిజిస్టర్ అవ్వాలి తర్వాత ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటి అంటే పదకొండు సంవత్సరాల లోపు పిల్లలకి మనం పర్సనల్ కార్డ్ తీసుకుంటే వాళ్ళకి ట్రైన్స్ ఫ్రీ అలానే ట్రామ్స్లో కూడా డిస్కౌంట్ ఇస్తారు ఇంకా ఎన్ఎస్ వెబ్సైట్ ఏంటి అంటే ట్రైన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎన్ఎస్ వెబ్సైట్లో ఉంటుందండి మనం సిటీ నుంచి ఇంకొక సిటీకి వెళ్ళాలి అంటే ఈ ఎన్ఎస్ వెబ్సైట్ చెక్ చేసుకొని మన అందులో మన ట్రిప్ని ప్లాన్ చేసుకోవచ్చు అంటే డెన్హాగ్ నుంచి రోటర్ డ్యామ్ వెళ్ళాలన్నా ఆమ్స్టర్డామ్ వెళ్ళాలన్నా అలాగే లీడింగ్ సిటీ వెళ్ళాలన్నా అలాంటివన్నీ కూడా మనం ఎన్ఎస్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అలానే లోకల్గా మనం ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళాలి అంటే నైన్ టూ నైన్ టూ అని చెప్పి ఒక యాప్ ఉంటుందండి ఆ యాప్లో మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి ఎక్కడికి వెళ్ళాలి అనేది ఆ రెండు ఏరియాస్ని మనం ఆ యాప్లో కానీ మనం వేస్తే మనకి ఎంత అక్కడి నుంచి ఇక్కడి వరకు ఎంత టైం పడుతుంది అలానే ఎంత అవుతుంది అనేది కూడా మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది తర్వాత మంత్లీ పాసెస్ తీసుకునే వాళ్ళకి ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ మనకి స్టార్ వన్ స్టార్ టూ అని చెప్పేసి రెండు ఉంటాయండి ఇప్పుడు స్టార్ వన్ అంటే ఏంటి అంటే మీరు పర్టికులర్గా ఏ లొకేషన్ అయితే తీసుకుంటారో ఆ లొకేషన్లో మాత్రమే మీకు మంత్లీ పాస్ అప్లికబుల్ అవుతుంది అలానే స్టార్ టూ అంటే ఏంటి అంటే దాని సరౌండింగ్ ఏరియాస్ అన్నీ కూడా చూసుకోవచ్చు అనమాట అదే స్టార్ వన్ ఏంటి అంటే మీరు రైస్ వ్యాక్ అని తీసుకుంటే ఓన్లీ రైస్ వ్యాక్లో మాత్రమే తిరగలరనమాట అదే మనం స్టార్ టూ తీసుకుంటే ఈ రైస్ వ్యాక్కి చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ అన్నీ కూడా మనం ఈ పా మంత్లీ పాసెస్లో కవర్ చేయొచ్చు ఈ మంత్లీ పాస్ డీటెయిల్స్ అంతా కూడా వెబ్సైట్లో చాలా క్లియర్గా ఉంటుందండి ఏరియాని బట్టి మన పాస్కి ఎంత అవుతుంది ఏంటి అనేది చాలా క్లియర్గా ఉంటుంది అలాగే ఏదైనా డిస్కౌంట్స్ ఉంటే కూడా అక్కడ మెన్షన్ చేస్తారు చూసారు కదండి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఏదైనా ఇన్ఫర్మేటివ్ వీడియో కావాలి అంటే నాకు కమెంట్ చేసి అడిగితే నేను దాని మీద చేయడానికి ట్రై చేస్తాను ఇంకా ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను మీకు కనుక నా వీడియోస్ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్